ఇలాంటి ఫిలిమ్స్ వద్దానా ఇక బంద్ చేశారు ఇక మూవీ అంత ఫ్లోలో కామెడీ నాని ఇస్ వన్ మ్యాన్ షో సూపర్ హిట్ అయితే కాదు గూస్ బంప్స్ కూడా వచ్చేసాయి చూసి చూసి వాట్ ద స్టోరీ ఇస్ వి నో దాన్ని ఆ కాన్సెప్ట్ ని ఇంకా వాళ్ళు సాగ తీశారు బాత సూపర్ బ్లాక్ బస్టర్ జనరల్ గా నాలాంటి దిమాక్ ఉన్నోడికైతే ఒకసారి అర్థం అవదో రెండు మూడు సార్లు చూడాలి ఎందుకంటే నిజంగా అర్థం అవదన్నమాట 3 గంటల సినిమా కాబట్టి కొంచెం అక్కడక్కడ బోరింగ్ అనిపిస్తుంది కొంచెం కామెడీ వెలివేషన్ అంటే సీఎంఏలో జీడిపప్పులా అక్కడక్కడ ఉంది కానీ అంతేం లేదు సినిమా సూపర్ హిట్ అయితదేమో అనుకున్నా యావరేజ్ గా బాగుంది సూపర్ హిట్ అయితే కాదు వన్ టైం వాచ్ కూడా కాదు నేనైతే ఒకటే చెప్తున్నా ఆహాలోను గట్ట వచ్చే మూవీ అని నేను అనుకుంటున్నా నాకైతే హార్ట్ ఫుల్ అయితే నచ్చలేదు ఎందుకంటే నానిగారు దసరా గురించి ఎదురు చూస్తున్నాను ఇదేదో కొంచెం సరదాగా చేసినట్టున్నది అనమాట యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఆమె డైలాగ్ డెలివరీ కానీ ఎక్సలెంట్ గా చేశారు నజీరియా చాలా ఫెంటాస్టిక్ గా చేసింది సినిమా పరంగా చాలా బాగున్నాయి మంచి కామెడీ మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట చాలా అంటే చాలా బాగుంది సినిమా కొంచెం లాగ్ అనిపించింది కానీ లాగ్ అయినప్పటికీ కూడా మంచి కామెడీ వల్ల కవర్ అయిపోయిన సినిమా అంతా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు 3 అవర్స్ మూవీ చాలా బాగుంది ప్రతి ఒక్కడికి నచ్చుతుంది హీరోయిన్ యాక్టింగ్ చాలా న్యాచురల్గా చేసింది ఇదివరకు ఏంటంటే మనం రాజరాణిలో చూసాం తర్వాత ఏంటంటే ఆమె చేసిన మలయాళం సినిమాల్లో కూడా చూసాం కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే ఆమె ఒక తెలుగు ఇండస్ట్రీకి వచ్చి చాలా అంటే మంచి కాన్సెప్ట్తో మంచి సినిమా తీసుకున్నారు నెక్స్ట్ డైరెక్టర్ వివేక్ గారు కూడా ఇదివరకు బ్రోచేవారు ఎవరైనా ఒక సినిమా తీశారు చాలా బాగుంది మీరు ఎంత మంచి యాక్టర్ ఎంత మంచి యాక్టర్ మీకు ఒక బెనిఫిట్ వద్దా బెనిఫిట్ షోస్ వద్దా అంటే ఇలాంటి ఫిలిం తీసుకుంటే బతకండి ఇక ఇంకా ఎన్ని రోజులు బతారు ఈ సినిమా తీసుకుంటా బెనిఫిట్ షోస్ కావాలి కట్అవుట్లు కావాలి నానిగారు ఒక కమలాసన్ ఒక తలపతి విజయ్ అక్కడ తమిళనాడు ఎట్లా ఇక్కడ అట్లా కావాలి ఇండియన్ బెస్ట్ యాక్టర్ నానిగారు నా బాధ ఏం తెలుసా ఇలాంటి ఫిలిమ్స్ వద్దానా ఇక బంద్ చేశారు ఇక వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ ఇటు కొట్టిండు నేను దానికి బాధపడతాను ఇంకా ఎన్ని రోజులు లుంగి కట్టుకోవాలి మీసం తిప్పాలి అరే కట్అవుట్లు వద్దా ఇప్పుడు 8:45 వచ్చింది షో పొద్దున 4 బెనిఫిట్ షో వద్దా 1 o'clock షో వద్దా మేజర్ 10:45 వేసిండు కొత్త హీరో 3-4 సినిమాలు వేసిండు ఆయనకే బెనిఫిట్ షోలు పడ్డాయి ఇక నువ్వు 15 సమాజాలు చేస్తున్నావు ఇక నీకు వద్దా బెనిఫిట్ షోలు మీరు అందరు సార్ దయచేసి ఏడున్నా సరే మన నాన్న సినిమాకి రావసం కొడుతున్నాం జై నాన్న జై హీరో సినిమాలో హీరోని మాత్రం ఉర్దూలోకి వచ్చి ఈ తెలుగులో మాట్లాడలేదు నాకు ఏమర్థం అయితే ఐ లవ్ యూ ఉర్దూ ఐ లవ్ యూ గుండెగా ఐ లవ్ యూ లాలీ మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ నిజంగా చెప్తున్నా కదా బ్రో ఒక లెవెల్ మాసివ్ ఉంటుంది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ అట్లా అనుకోకండి ప్లీజ్ అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రాకండి మూవీలో బికాజ్ ఇది పుష్ప కాదు అఖండ కాదు మాసివ్ బ్యాక్గ్రౌండ్ అట్లా యాక్షన్ అస్సలు లేదు ట్రైలర్లో చూపిలే మూవీ ఒక సింపుల్ స్టోరీ క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి అనేది చూపించినారు మూవీలో అది తీసేయాలి బ్రో నిజంగా తీసేయాలి అట్లా తీసేస్తే మన ఇండియా ఒక స్మూత్ వేలో వెళ్తుంది ఇండియా పాపులేషన్ అట్లా స్మూత్ వేలో వెళ్తుంది చాలా మంది క్యాస్ట్ ఫీలింగ్ వల్ల పెళ్ళి సూసైడ్ చాలా వింటున్నాం చాలా మంచిగా డీల్ చేసినారు ఒక లవ్ స్టోరీని అబద్ధం ఆడతారు కానీ లాస్ట్లో రివీల్ అవుతుంది ఆ అబద్ధం రివీల్ అయినాక ఇమోషనల్గా చెప్తున్నా కదా బ్రో మొత్తం మూవీ కామెడీ లాస్ట్ 20 మినిట్స్ ఇమోషనల్ అయిపోతాం ఏడుస్తాం నేను ఏడ్చిన నాకు ఇట్లా చాలా ఎక్సైట్మెంట్ వచ్చేసి గూస్ బంప్స్ కూడా వచ్చేసాయి చూసి చూసి చాలా ఫ్రెండ్షిప్గా ఫ్రెండ్లీగా కలిసిపోయేవారు అనమాట నానిగారు దాంతోపాటు వివేక్ ఆత్రేయ గారు కూడా నాతో మంచిగా జోక్స్ వేసుకుంటూ బాగా మాట్లాడి చాలా బాగా ఎంటర్టైన్ చేసి వారు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ అన్నది ఒక్కసారి డిసైడ్ అయ్యి బర్లోకి దిగితే బ్రేక్ ఉండేది బుల్డోజర్ని తొగిబాటు దొబ్బుతా లెఫ్ట్ ఆ రైట్ ఆ డాబా బాగునమ్మా ఇటు నుంచి రేగు పెట్టి గోగినా చాలా బాగుందన్న అంటే యాక్చువల్గా రిలీజ్ అయిన మూవీ కాబట్టి కొంచెం ఏమైనా వస్తాయని చెప్పి నేను అనుకున్నాను కానీ చాలా బాగా సినిమా అయితే మాత్రం క్లాస్ కామెడీ అన్న మంచి కామెడీ తీశాడు ఈ సినిమాలో మాత్రం మంచి ఇన్స్పైరింగ్ ఉంటుంది అన్న రిలీజర్స్ ఎవరైతే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కోసం చాలామంది ఇబ్బంది పడుతున్నారో ఈ సినిమా చూపిస్తే చాలా మంచి ఇన్స్పైరింగ్ ఉంటుంది అన్న లేదన్న ఈ సినిమా డిఫరెంట్ స్టోరీ మాట ఈ స్టోరీ వైజ్ చూసుకుంటే ఆల్రెడీ మనం క్లాస్ కామెడీ అని ట్రైలర్లో చూసాము ఈ కామెడీ కోసం మనం కాకుండా ఈ స్టోరీ సబ్జెక్ట్ అనేది చాలా అని టచ్ అవుతుంది అన్నమాట కొంచెం మ్యూజిక్ చాలా బాగుంది యాక్టింగ్ కూడా చాలా బాగుంది నాని అనేది అండ్ బెటర్ టు మన శ్యామ్ సింగర్ బయోపిక్కి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది ఇందులో ఒక మెసేజ్ కూడా ఉంది జనాలకి అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ సో మచ్ ఇందులో ఏంటంటే ఒక మంచి వాల్యూ మెసేజ్ ఉంది కాబట్టి అందరికీ పర్ఫెక్ట్ ఒక మెసేజ్ అయితే ఉంటుంది నాని అయినా ఈ మూవీ అయితే ఇంకో కంబ్యాక్ మూవీ వస్తుంది నీకైతే డెఫినెట్లీ చెప్తున్నాను ఇంకో మూవీ మనకి చాలా త్రీ మంత్స్లో చాలామంది తొందర మూవీస్ ఇస్తారు అన్న ఇంకో 3 మంత్స్ 4 మంత్స్లో ఇంకా దీనికన్నా పెద్ద మూవీ ఇవ్వాలని కోరుకుంటున్నాను
థ్యాంక్ యూ సో మచ్ రీచ్ అవుతుందా డెఫినెట్లీ డెఫినెట్లీ ఏంటంటే అబద్ధాలు మాట్లాడద్దని ఉంది కదా అబద్ధాలు చాలా మంది మన అబద్ధాలు మాట్లాడతాను నేను మా ఇంట్లో అబద్ధాలు మాట్లాడతాను కానీ అలాంటి మాట్లాడేటప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో నాకు తెలియదు కాబట్టి ఈ మూవీ ద్వారా అబద్ధాలు మాట్లాడేటప్పుడు కదా మనం జాగ్రత్తగా మాట్లాడే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అబద్ధాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే మనం లైఫ్లో అనేది మంచిగా ఉండొచ్చు మూవీ అంతా ఫ్లోలో కామెడీ నాని ఇస్ వన్ మ్యాన్ షో అది రొటీన్ కంటెంట్ రావని వాళ్ళు ఇక్కడ వీళ్ళు తీసుకున్న పాయింట్ ఏంటంటే లైఫ్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ మన లైఫ్లో ఏదన్నా దేనన్నా యాక్సెప్ట్ చేయగలిగితే అక్కడితో ఆగిపోకూడదు ప్రతిదీ ఏ తప్పు చేసినా ఒకవేళ తప్పు చేయకపోయినా అక్కడి నుంచి మనం తెలుసుకుని లైఫ్ మూవ్ ఆన్ అయితే నీ లైఫ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఇమోషనల్ యాంగిల్లో తేవాల్సి వస్తుంది డైరెక్టర్ కాదు అవసరం వివేక్ ఆత్రేయ డైరెక్షన్ రైటింగ్ అయితే చాలా బాగుంది కొత్త టాలెంట్ నాని యాక్టింగ్ అయితే అది వెన్నతో రాసిన విద్య నానికి సో ఆ మెసేజ్కి 3 అవర్స్ రన్ టైం ఏంటో అనుకున్నాం ఈ సమ్మర్లో కూడా ఐలాండ్లో ఒక మంచి కిస్ట్ ఇచ్చారు బట్ ఏంటంటే లవ్ కంటెంటే కిస్ట్లు ఫన్ను ప్రెస్టేషను సో అన్నీ చాలా ఎంటర్టైన్మెంట్ ఆల్ ఫ్యాన్స్ ఆదరించవచ్చు నాని బాగా మెచ్యూరిటీగా చేశారు బడే బలెబలె మొగాడి కన్నా చాలా ఎక్సలెంట్గా ఉంది మూవీ అయితే నాకేమనిపించలే లాగ్ ఎవరు అన్నారో కానీ వాళ్ళు ఇక వాళ్ళకే తెలియాలి కానీ 3 అవర్స్ సినిమా డ్యూరేషన్ చూస్తే తెలిసింది కానీ 3 అవర్స్ లాగా అనిపించలే నాకైతే అసలు చాలా బాగుంది సినిమా అయితే నాని గారి యాక్టింగ్ గురించి మనం చెప్పకూడదు ఇంకా టాప్ అంతే శేఖర్ మాస్టర్ కొడుకు స్టార్టింగ్ అంతా ఒక సాంగ్ కూడా ఉంది చాలా బాగా చేశాడు అంటే క్యారెక్టర్ కనిపిస్తూనే ఉంటుంది త్రూ అవుట్ ద మూవీ చైల్డ్ క్యారెక్టర్స్ అడల్ట్ క్యారెక్టర్స్ రెండు కనిపిస్తూనే ఉంటాయి చాలా బాగుంది కనెక్టివిటీ క్లైమాక్స్ చాలా బాగుంది డైరెక్షన్ సూపర్ ఉంది అండి వివేక్ ఆత్రేయ గారిది డైరెక్షన్ బాగుంది అండ్ చాలా బాగుంది అండి మూవీ మ్యూజిక్ కూడా బాగుంది కాకపోతే లెంగ్త్ ఉంది అది ఒక్కటే కొంచెం కాకపోతే మూవీ ఓవరాల్ అయితే సూపర్ ఉంది కామెడీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూ ఉండొచ్చు ఆ పంచస్ నానిగారికి న్యాచురల్గానే వచ్చేస్తుంటాయి డైలాగ్స్ అదే చెప్పే కదా హోల్డ్ చేశారు అన్నమాట దాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీ నో వాట్ ద స్టోరీ ఇస్ వీ నో దాన్ని ఆ కాన్సెప్ట్ని ఇంకా వాళ్ళు సాగదీశారు యా నాని నజ్రియా బోత్ ఆర్ సో క్యూట్